రామచంద్రరావు గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా కర్ణ ప్రభాకర్ గారితో మాట్లాడదాం. కర్ణ ప్రభాకర్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. ప్రభాకర్ గారు, 2 నెలల క్రితం ఇదే ప్రస్తావన వచ్చినప్పుడు, ఒక మీటింగ్ జరిగినప్పుడు, మరుసటి రోజు పత్రికల్లో వార్త రావడం కానీ, చర్చ జరగడం కానీ జరిగినప్పుడు టీఆర్ఎస్ కొట్టిపారేసింది. ఇది ఎవరో ఇష్టం వచ్చినట్టు రాస్తే ఎట్లా అని, ఏదో అది అసలు ఆలోచన లేదు అన్నట్టుగా మాట్లాడినారు. కానీ ఇప్పుడు చాలా బలంగా వస్తూ ఉంది కదా. ఇది జాతీయ పార్టీ అనేది నేను మళ్ళీ అంటున్నా, అనుకుంటే అసాధ్యమైనది ఏది కాకపోవచ్చు, కానీ ప్రస్తుత రాజకీయాల్లో సాధ్యమేనా అనేది ఒకటి. టీఆర్ఎస్ బలంగా కోరుకుంటోందా? అంటే వెంకటకృష్ణ గారు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న స్థితిగతులను ఒకసారి ఆలోచిస్తే తప్పకుండా ఇవాళ దేశంలో ఒక జాతీయ పార్టీ అనేటువంటి వాక్యూమ్ అయితే కనిపిస్తూ ఉన్నది. దేశంలో ఉన్నటువంటి 2 జాతీయ పార్టీల దాంట్లో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావము, కాంగ్రెస్ పార్టీ యొక్క అంటే వారి పని విధానము, ఆ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత వర్గపోరు, సీనియర్ నాయకులు ఆ పార్టీని విడిచిపెట్టిపోవటము, ఆ పార్టీ పట్ల ప్రజల్లో దాదాపు 5 దశాబ్దాలు ఈ దేశాన్ని పరిపాలించింది కాబట్టి ఒక ఇంతైనటువంటి అపనమ్మకము, ఇవన్నీ కూడగలుపుకొని కాంగ్రెస్ పార్టీకి ఉన్న పరిస్థితి ఎందుకు మనకు కనిపిస్తున్నది. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ కూడా ఈ దేశాన్ని ఒక కంపెనీలాగా నడుపుకుంటూ, ఒక కార్పొరేట్ కంపెనీలాగా మాత్రమే నడుపుకుంటూ దేశాన్ని తమ చెప్పు చేతుల్లో నడపాలి. దేశంలో ఉన్నటువంటి ఏ మూలైనా, అటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ మూలలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వమైనా తమ కనుసన్నలు నడవాలి. ఈ దేశంలో ఏ మనిషి అయినా తము అనుకుంటే మాత్రమే నడవాలి, లేకపోతే అక్కడే ఆగిపోవాలి అనేటువంటి ఒక నియంత ధోరణిలో ఉన్నటువంటి సందర్భంలో తప్పకుండా ఒక విజనరీ, ఒక డెడికేటెడ్గా పనిచేస్తూ ఈ దేశం కోసం ఆలోచించేటువంటి వ్యక్తి, ఏ విధంగానైతే తెలంగాణ కోసం ఆలోచించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో ముందుండి తెలంగాణ రాష్ట్రం సాధించిందో అదే పద్ధతిలో ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రోగ్రెస్ ఏదో మన కళ్ళ ముందు ఉన్నటువంటి సందర్భంలో డెఫినెట్గా ఇదే దేశం మొత్తం కావాలనేటువంటి డిమాండ్ దేశంలో ఉన్నటువంటి చాలా సందర్భాల్లో అక్కడ ఆ రాష్ట్రాలకు కేసీఆర్ గారు పోయినప్పుడు వచ్చినటువంటి డిమాండ్ కావచ్చు, లేదు వివిధ సందర్భాల్లో కేసీఆర్ గారిని కలవడానికి వచ్చినటువంటి సందర్భంలో తప్పకుండా ఒక విజనరీ, ఈ దేశానికి ఒక ప్రోగ్రెసివ్గా ఆలోచించేటువంటి వ్యక్తి కావాలి అన్నటువంటి డిమాండ్ డెఫినెట్గా దేశం మొత్తంలో ఉన్నది. అట్ ద సేమ్ టైం మొన్న ఈ మధ్యకాలంలో 23 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతు 24 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే వచ్చినారో ఆ రైతులందరూ కూడా, రైతాంగ నాయకులందరూ కూడా 3 రోజుల సమావేశాల తర్వాత ఎవరైనా కానీ ఒక ఇష్యూ మీద ఒక గంట సేపు మాట్లాడి పంపిస్తారు, కానీ 3 డేస్ ఒకే సబ్జెక్టు మీద మాట్లాడి వాళ్లతో విషయాలు తెలుసుకొని తన యొక్క ఒపీనియన్ కానీ తన యొక్క వ్యూస్ కానీ చెప్పడంతో వాళ్ళు కూడా, ఇటువంటి నాయకుడు తప్పకుండా దేశానికి అవసరం. అప్పుడెప్పుడో ఉత్తరాదిన చౌతాల్ లాంటి వాళ్ళు, చౌదరి చరణ్ సింగ్ లాంటి వాళ్ళు ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతు విషయాల్లో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉండే, అదే స్థాయిలో ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి దక్షిణాదిల కేవలం కేసీఆర్ గారు అనేటువంటిది కనిపించినటువంటి సందర్భంలో, అంటే ఇప్పుడు వ్యవసాయము రైతాంగమే ప్రధాన సమస్య.